ఇంటర్ ఎంఈసీ తో పాటు సీఏ ఫౌండేషన్ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు బోధిస్తున్న విద్యా సంస్థ ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేర్చారు। अनंतपुरम नगर लोनी आजाद नगर लो सामान्य कुटुंबंलो जन्मिंचिन ओ विद्यार्थिनी राष्ट्र स्थायिलो उर्दू मीडियम सोशल विभागंलो मोदटी र्यांकुनु साधिंचिंदी। तानु प्रभुत्व पाठशालल्लो चदिवी उन्नत र्यांकुनु साधिंचानंटू तन पूर्ति विशेषालनु मनतो इप्पुडु पंचुकुनेंदुकु सिद्धंगा उंदी। आमेतो मनं माट्लाडदां। अम्मा चेप्पंडी, असलु मी पेरेंटी, एक्कड चदिवारु, एंटी असलु फस्ट र्यांक रावडानिकि कारणमेंटी प्रधानंगा? अंदर की अस्सलामु अलैकुम। ना पेरु एम शीमा स्वालिहा। नेनु उर्दू मीडियम लो फस्ट र्यांक वच्चिंदी। उर्दू मीडियम लो सोशल ग्रूप लो फस्ट र्यांक वच्चिंदी। दानिकि नेनु चाला हैप्पीगा फील अवुतुन्ना। अदि दानिकि कारणं मा पेरेंट्स अंड मा टीचर्स। वाळ्ळ सपोर्ट तोने नेनु इक्कडिकि वच्चानु। कदिरिलो कूडा नाकु सपोर्ट चेसिन वाळ्ळु उन्नारु। इक्कड कूडा चाला मंदि सपोर्ट चेसारु। एग्जांपल शबाना मैडम गारु, आलिया मैडम गारु, अब्दुल मालिक सार गारु, फजलू सार गारु, रफीक सार गारु, खमर मैडम गारु, इंटरमीडिएट लो एहतेशामुल हक सार गारु, इम्तियाज मैडम गारु, इंका मा पेरेंट्स चाला सपोर्ट चेयडम वल्ला नेनु इक्कड वरकु रागलिगानु। वाळ्ळ सपोर्ट तोने नेनु बागा चदुवगलिगानु। ఏ విభాగంలో ఎగ్జామ్ జరిగింది? ఎక్కడ ఎగ్జామ్ రాశావు? ఎగ్జామ్ అనంతపురంలో ఎస్వి యూనివర్సిటీలో సెంటర్ పడడం వల్ల అక్కడికి వెళ్ళి రాశాము। 60 మార్క్స్ टोटल 100 मार्क्स थी। 60 मार्क्स फर्स्ट टू सिक्स्थ वरकू उ 40 मार्क्स माकी इंटर सिलबस उ प्रती सब्जेक्ट की 5 आर 10 मार्क्स उंटाई। अन्नी टोटल कल्पी नाकु 60 मार्क्स रावडं जरिगिंदी। అంటే మొత్తం నీ విద్యాభ్యాసం అంతా గవర్నమెంట్ స్కూల్లో చదివావు అంటున్నావు, ఏ స్కూల్స్ లో చదివావమ్మా? ఫస్ట్ నుంచి 8th వరకు కదిరిలో హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను। 8th నుంచి 10th వరకు గవర్నమెంట్ హై స్కూల్ అనంతపురంలో చదివాను। ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదివాను। అసలు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావని నువ్వు అనుకున్నావా? ఇంతకి ట్రై చేశాను, ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు। ఎందుకంటే నాలాగా చాలా మంది రాస్తున్నారు, హైయెస్ట్ మార్క్స్ వస్తాయి అనుకున్నా కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు। మళ్ళీ ఎలా అనుకుంటున్నావు? అసలు ఫస్ట్ ర్యాంక్ రావడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది। అసలు నువ్వు నీ లక్ష్యం ఏమమ్మా, నీ గోల్? నా గోల్ టీచర్ కావడం, నా గోల్ సార్। మీ బాబా రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది, మీరు ఎలా అనుకుంటున్నారు? అందరికీ అస్సలాం అలైకుం, నమస్కారం। ఈ మాట విని నేను చాలా సంతోషపడుతున్నాను। నా సంతోషం అంతా నా మాటల్లో కూడా రావడం లేదు। ఎందుకంటే నేను చదువుకోలేదు, నేను చదువుకునేది 2 క్లాస్ వరకు మా ఇంట్లో వాళ్ళు చదివించేకి పంపించినా కానీ ఆ చదువు లేక మేము ఇట్లా ఈ టైంలో ఇట్లున్నాము। మా పరిస్థితి మా పిల్లలకు రాకూడదని మా పాపకు చదివిస్తా ఉన్నాము। అట్లే చదివిస్తా ఆ పాప అట్లా చదువుకుంటూ ఇంట్లో పని కూడా చేసుకుంటూ ఎగ్జామ్ ప్రతి ఒక దాంట్లో ఫస్ట్ వచ్చింది। అది స్టేట్ లెవెల్లో రావడం చాలా సంతోషకరం విషయం। ఎలా ఫీల్ అవుతున్నారన్న మీరు? సార్, మేము చాలా సంతోషపడతా ఉన్నాము। ఎందుకంటే మా ఇంట్లో ఇంత ఇదిగా రావడం చాలా గొప్ప విషయమే। మేమందరూ చాలా తక్కువ చదువుకునే మా ఇళ్ళల్లో అందరూ హై ఇది చదివిందంటే ఈ పాపనే ఇప్పుడు ముందంజలో ఉందండి। ఇన్షాల్లా ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు చదువుకు తొందరలోనే చదువు ఆపేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు। దయచేసి అట్లా చేయొద్దండి, పిల్లలు చదివే ఇది ఉంటే పిల్లల్ని చదివిపించండి, ఆడపిల్ల మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివిపించండి। ఆడపిల్ల ఎప్పటికీ భారం కాదు, ఎప్పుడు ఆడపిల్ల సుఖ సంతోషాలు తెస్తుందని చాలా గర్వంగా చెప్తా ఉన్నాను। పేదరిక కుటుంబంలో పుట్టి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు, అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు। కేవలం ఆడపిల్ల అంటే పెళ్లి చేసి ఇంటికి పంపించడం మాత్రమే కాదు, ఉన్నత లక్ష్యంతో వారిని చదివించి ఉన్నత స్థాయికి చేర్చడమే ప్రధాన లక్ష్యంగా భావించాలని వారి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు। చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం।